agi podunu, agi ponurenu, sagi podunu, agi ponurenu, viswasamulorenu, prarthanalo nedu, viswasamulorenu. Nidaram,
కోటయు యేసే నాదు కేడము నా కోటయు యేసే హల్లెలూయా హల్లెలూయా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా తండ్రి దేవ నీకే స్తోత్రమని దేవుని మనం స్తుతిస్తాం, దేవుని గణపరుస్తామండి. ప్రతి వారు కూడా దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప రాజా నీకు స్తోత్రం తండ్రి. యెషయా మీకు వందనాలు, మీకు స్తోత్రములు. నా సర్వము నీవే దేవా, నా సమస్తము నీవే దేవా. యెషయా మీకు వందనాలు. తండ్రి దేవా నా సర్వం నీవైనా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవైనా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించడం, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించడం. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించడం, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించడం. సుఖము తండ్రి దేవా, తండ్రి దేవా ఆనందమా, నీవడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. చాలా
తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరు కలిసి స్వరమైతే తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. రెండు చేతులు పైకెత్తి దేవా, నా దేవా నా తండ్రి, మా యేసయ్యా నీకు స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, చుట్టేతేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, చుట్టేతేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నాకు సుఖము, తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా శర్మ తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట ఆ
ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము పాపం యొక్క పర్యవసానము. దీంట్లో నిన్నటి దినాన రెండు విషయాలు మనం ధ్యానం చేశాం. మొదటిది పాపము అనేటటువంటిది తిరుగుబాటు అభిధేయత అనే స్వభావం మనలో ఉండకూడదని, పాపము మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుందని మనము నేర్చుకున్నాం. ఇక మూడవది సిన్ కీప్స్ అవే ఫ్రమ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. పాపము ఆశీర్వాదాలకు మనల్ని దూరంగా ఉంచుతుంది. పాపము ఆశీర్వాదాలకు దూరంగా ఉండేటట్టు చేస్తుంది. కనుక మనము అత్యంత జాగ్రత్తగా ఉండి పాపాన్ని మన దగ్గరికి రానియకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. యిర్మీయా గ్రంథం 5:24-25 వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోత కాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. మీకు మేలు కలగక పోవటానికి కారణం మీ పాపములే అని చెప్పి దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మనకు మేలు కలగట్లేదు అంటే దానికి కారణం పాపమే అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఏదైతే మనకు పాప కారణంగా ఉందో ఆ పాపపు కారణాన్ని పూర్తిగా మనం విస్మరించి దేవునికి దగ్గరగా మనం జీవించవలసినటువంటి అవసరత మన మీద ఉన్నది. అలాగుననే సామెతల గ్రంథం 5:22 దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశము వలన బంధింపబడును. Proverbs 5:22 His own iniquities entrap the wicked man and he is caught in the cords of his sin. తన పాపములోనే తాను తన పాపమనే కట్లలో తాను బంధించబడతాడు. తన పాపము అతనికి మరి శిక్ష విధిస్తుంది, బంధకములోనికి అతను తీసుకుని వెళుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పాపమును గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే 8:34 అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనము పాపం చేసే ప్రతి వాడు కూడా పాపానికి దాసుడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా పాపము ఆశీర్వాదాలు పొందకుండా మేలు జరగకుండా అడ్డుగా వస్తుంది. ఇక నాలుగో విషయం ఏంటంటే సిన్ ఓపెన్ అవర్ లైఫ్ టు డీమనిక్ డామినేషన్. ఈ యొక్క పాపము అనేటటువంటిది దయ్యము యొక్క ఆధిపత్యములోనికి మనల్ను మనకు అది ద్వారం తెరిచేదిగా ఉంది. కాబట్టి దయ్యం మన మీద ఏలుబడి చేయాలి అనంటే పాపం మనలోకి రావాలి. ఆ దయ్యపు ఏలుబడి క్రిందకి మనం వచ్చేటటువంటి వారిగా మరి ఉండడానికి గల కారణం ఏంటంటే పాపం. కనుక మనము ఈ యొక్క పాపము ఏం తీసుకొస్తుందంటే సిక్నెస్ అండ్ డెత్, మనకి రోగాన్ని మనకు మరణాన్ని తీసుకొచ్చేదిగా ఉంది. అందుకనే ఎఫెసి పత్రిక 2:1-2 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, మీరు వాటిని చేయించు వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ ప్రపంచములో ఒక శక్తి మనకు కనబడుతుంది, అదేమో దైవ శక్తి. మరొక శక్తి కనబడుతుంది, అదేమో దయ్యపు శక్తి. ఈ యొక్క వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించేటటువంటి శక్తి, అది వాయుమండల అధిపతి అనగా సాతాను శక్తి, అపవాది శక్తి. అదేం చేస్తుందంటే మనల్ని
పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పాద సన్నిధిలో మనం చూస్తే ఇలాంటి పరిస్థితిని మనం తప్పించుకోవలసినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉంది. మ్యాన్ కెనాట్ సేవ్ హిమ్సెల్ఫ్. మానవుడు తనంతటా తానే తను రక్షించుకోలేడు. ఆల్ అవర్ గుడ్ వర్క్స్ కెనాట్ సేవ్ అస్. మన మంచి పనులన్నీ కూడా మనం రక్షించవు. ఆల్ అవర్ బెస్ట్ యాక్షన్స్ ఆర్ స్టిల్ ఫిల్తీ బిఫోర్ గాడ్. మన మంచి కార్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె కనబడుతున్నాయని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము ఇలాంటి దోషముల్లో కొట్టుకుని పోకుండా మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న ప్రకారంగా నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాప పర్యావసానాన్ని గురించి మనం చూస్తే మన జీవితంలో అవిధేయతను మరియు తిరుగుబాటు స్వభావాన్ని తీసుకొస్తుంది పాప స్వభావం. రెండవది, పాపము మనల్ని దేవునికి దూరం చేస్తుంది. మూడవది, దేవుని ఆశీర్వాదాలు మనకు దగ్గర రాకుండా దూరం అయిపోయేటట్టు చేస్తుంది. ఇక నాలుగవది, పాపము అనేటటువంటిది దయ్యము యొక్క ఆధిపత్యం పెత్తనం మన మీద చలామణి అయ్యేటట్టు చేస్తుంది. అందుకనే పాపము విముక్తులం కావడానికి, పాపులను రక్షించిన కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఈ పాపము నుంచి మనల్ని దూరం చేసి, మనం పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన బిడలగా చేయటం కొరకై తాను సిలువలో తన రక్తాన్ని మరొకరు కార్చారు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయును. ఆ రక్తము ద్వారా కడగబడిన వారమై, ఆ రక్తము ద్వారా పవిత్రపరచబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై, దేవుని మహిమార్థమై జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. దయచేసి అందరం కూడా ఈ ఉదయకాలం ప్రభువా పాపము నుంచి మాకు విడుదల దయచేయి. దయ్యపు శక్తుల నుంచి మేలు కలగకుండా చేస్తున్న, నీకు దూరం చేస్తున్న అవిధేయతను, తిరుగుబాటు స్వభావం తీసుకొస్తున్న ఈ యొక్క దయ్యపు శక్తులను మా మీదకి పురికొల్పుతూ మా మీద ఆధిపత్యం చలాయిస్తున్నటువంటి ఆ పాపము యొక్క క్రియలన్నీ నాశనం చేయని ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు నీకు వందనాలు నాయనా. ప్రతి బిడ్డ కూడా ఈ పాపము, తిరుగుబాటు, అవిధేయత అనే స్వభావాన్ని కలుగు చేస్తుండగా వాటికి మేము దూరంగా ఉండడానికి సహాయం చేయండి. పాపము ఆశీర్వాదాన్ని మాకు దూరం చేస్తుంది, అలాగే మేము పాపాన్ని దూరం చేసుకుని ఆశీర్వాదాలకు వారసులం అవడానికి కృపానుగ్రహించండి నాయనా. ఇదే పాపం రోగాన్ని, సమస్యలను మాకు తీసుకొచ్చి పెడుతుంది. అలాంటి వాటన్నిటిని కూడా దూరం చేయండి దేవా. పాపం అనేటటువంటిది దయ్యము యొక్క ఆధిపత్యం మా మీద చలామణయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి నాయనా, వాడికి ద్వారం తెరవకుండా పాప విముక్తులం అవడానికి మా సొంత నీతిని బట్టి, భక్తిని బట్టి, యథార్థతను బట్టి, మంచితనాన్ని బట్టి కాదు నీ దగ్గరికి వచ్చేది. నీ రక్తము ద్వారా మమ్మల్ని కడగండి, నీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మల్ని పవిత్రపరచండి. లోక సంబంధమైన, పాప సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని, పాపాన్ని పరిపూర్ణంగా మాలోంచి నెట్టివేసి కొట్టివేసి మీరు మా కొరకు గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమ, మీరే ఘనత ప్రభావాలు పొందమని నైనా విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఈ పాపములో చిక్కుకుని పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి రక్షణ భాగ్యం దయచేయండి. నీ గొప్ప కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించి, ఇంకా ఎవరికి రక్షణ లేదో వాళ్ళందరూ రక్షణ పొందడానికి, బాప్తిస్మం పొందిన వారు బాప్తిస్మం పొందడానికి, నైనా వారి జీవితాలు రూపాంతరపరచబడడానికి మీరు సహాయం చేయండి. ప్రతి వారి జీవితం రూపాంతరపరచబడడానికి సహాయం చేసి మీరు దీవించి ఆశీర్వదించమని సర్వకృపానిధిగ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. ప్రభు ఇచ్చే గొప్ప రక్షణ పొందుకుని పాప విముక్తులమై ప్రభు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాలకు వారసులమవుదుముగాక. కృప మీకు తోడైనగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.